బిగ్ బాస్ చూడడం ఏంటి చూడ చూస్తున్నావా అని అడుగుద్ది అర్థం అవుతుందా ఎన్నిసార్లు చూస్తున్నాను రెగ్యులర్ గా ఫాలో అవుతా రతిక వెళ్ళిపోయినప్పటి నుంచి నేను బిగ్ బాస్ చూడటం మానేజా అర్థమైందా మొన్న సాటర్డే నైట్ నాగార్జున గారితో బిగ్ బాస్ లో ఇంటరాక్ట్ అయ్యా ఆడియన్స్ లో 21st నైట్ అందరు కావాలతే చూసుకోండి మా రతిక అక్కడ పంపించడానికి ముఖ్య కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది అక్కడ కంటెస్టెంట్స్ అందరూ ఎలా ఉన్నారు అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది అనేది అంతా కూడా నేను చూసుకున్నా నెక్స్ట్ డే మా అక్కనైతే లోపల పంపించడం జరిగింది చూసారు కదా 21st నైట్ అయితే నేను ఉంటాను బిగ్ బాస్ ఆడియన్స్ లో నేను మొత్తం అంతా చూసుకోండి కావాలతే ఓకే మరి వెళ్ళిన తర్వాత మీ అక్క ఎలా ఆడుతుంది ఇంకా స్టార్ట్ చేయలేదు కదా ఎలిమినేషన్ జరుగుతునే కదా సో గేమ్ పరంగా చూసుకున్నట్లయితే మా అక్కని ఇంత కూడా ఎవరు కూడా ఏమి చేయలేరు అన్నమాట ఏదో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని చాలా మంది వచ్చారన్నమాట మరి ఓడిపోయింది కదా డబ్బాల టాస్క్ లో ఓడిపోయింది సో ఓడిపోయిన దానికి నేను ఒప్పుకుంటున్నా కాకపోతే తన ప్రయత్నించింది కదా ప్రయత్నించిందా లేదా ప్రయత్నించినా గానీ లాస్ట్ 4 కంటెండర్ కాలేదు ఓడిపోయింది ఎవరో గెలిచిండు గౌతమ్ గెలుపు వాటంలు అనేవి సహజం బ్రదర్ అర్థం అవుతుందా గెలుపు వాటంలు అనేది సహజం తన ప్రయత్నం తను చేసింది జనాల హృదయాలను ఎప్పుడో గెలిచింది అనమాట నేను చెప్తున్నాను కదా జనాల హృదయాలను ఎప్పుడో గెలిచింది ఇంకొకటి చెప్తున్నా ఇదిగో శోభా శెట్టి నీకే మరి ముఖ్యంగా చెప్తున్నా అర్థం అవుతుందా నువ్వు ఏ కార్తీక్ దీపమో ఏదేదో చేసి వచ్చావో మాకైతే తెలియదు కానీ నువ్వు బిగ్ బాస్ లో నువ్వు ఫిజికల్ గా ఆడలేవని నువ్వు రతిక అని అంటున్నావు నీకెంత ధైర్యం ఉంటే రతిక అని అంటావు చెప్తున్నా శోభా శెట్టి జాగ్రత్తగా ఉండు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు రతిక అనేవన్నా అనే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో శోభా శెట్టి నీకు ముందే చెప్తున్నా బయట ఎలా ఉందంటే రతిక అని చిన్న ఇన్వాల్వ్మెంట్ చేసినా అంటే నువ్వు తీసి పడేస్తున్నావు అంత చీప్గా మనుషులు తీసి పడేస్తున్నావు అసలు నీ ఏమంటారు చెప్పనా సంస్కారమా ఏమని అంటారు బోలే అన్ని సార్లు క్షమాపణ అడిగాడు అతను చేసిందో చిన్న మిస్టేక్ అది సిల్లీ రీజన్ అనమాట నాగార్జున గారి ముందు ఒప్పుకుంటుంది శివాజీ గారి ముందు ఒప్పుకుంటుంది కానీ మళ్ళీ నేను ఆర్గ్యూ చేస్తుంది దాని గురించి ఆర్గ్యూ చేస్తుంది నేనైతే ఎప్పుడు క్షమించను అని అంటుంది ఎంతవరకు అమ్మా ఆడపిల్లవి ఆడపిల్లలాగా బిహేవ్ చేయాలి అర్థమైందా అంతేగాని విర్రవీగిపోతున్నావు ఎందుకు బిగ్ బాస్ అది 4 రోజులు అయితే బయటకు వచ్చేస్తావు బిగ్ బాస్ తర్వాత చాలా లైఫ్ ఉంటుంది మీ బావ రాలేదు బ్రో బావ ఎవరు బ్రో మా అక్క వచ్చింది కదా అర్థం అవుతుందా మీ అక్క రతిక అక్క లోపల ఉన్న పల్లవి ప్రశాంత్ మాట్లాడడానికి ఎందుకు భయపడుతుంది అదే మా అక్కని పట్టుకొని నిన్న ఎలిమినేషన్ లో నువ్వు ఫిజికల్ గా ఆడలేవు అబ్బా ఏంటి ఫిజికల్ గా ఆడలేదు ఒక్కేం కాదు ఏదో పెద్ద నువ్వు ఏదో పీకేసినట్టు చూడు రతిక గేమ్ ఎలా ఉంటుందో అర్థం అవుతుందా శివాజీ గారు దీవెనలు తీసుకుంది కదా రతిక శివాజీ గారు దీవెనలు అంటే మామూలుగా సో లోపల ఉన్నప్పుడు ఏం మిస్టేక్ చేసిందో అలాంటివి చేయకూడదని సజెషన్ తీసుకుంది అర్థం అవుతుందా అందులో పెద్దవాళ్ళు సజెషన్ తీసుకోవడంలో తప్పైతే లేదు కదా సో టాప్ 5 లో ఎవరు ఉంటారు బ్రో టాప్ 5 లోనా రతిక అమర్దీప్ అర్జున్ శివాజీ గారు మల్లె ప్రశాంత్ ఈ మధ్యలో రాకుండా ఉంటే చూసుకో అర్థం అవుతుందా మరి ప్రియాంక వీళ్ళిద్దరు ఒకటైనట్టున్నారు వాళ్ళిద్దరికి చెప్తున్నాను నీకేమి లేదు అర్థమవుతుందా రతిక వచ్చింది రతిక అని తట్టుకోవాలంటే కొద్దిగా కష్టమే అర్థమవుతుంది పల్లవి ప్రశాంత్ టాప్ 5 లో ఉన్నాడా బ్రో టాప్ 5 లోనా ముందు ఈ మధ్యలోనే వెళ్తాడు టాప్ 5 వరకు వెళ్తున్నాడు రతిక ఏ బ్యాచ్ మరి సీరియల్ బ్యాచా శివాజీ బ్యాచా సీరియల్ శివాజీ బ్యాచ్ కాదు బిగ్ బాస్ బ్యాచ్ కంటెస్టెంట్ గా యాజ్ ఏ కంటెస్టెంట్ గా వచ్చింది ఆడుతుంది వెళ్తుంది సీరియల్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అమర్దీప్ కూడా బెటర్ దాన్ చాలా బాగా ఆడుతున్నాడు స్టార్టింగ్ లో కన్నా